వికారాబాద్ జిల్లా పరిగి బస్ స్టాండ్ ఎదుట భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. పరిగి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మోదీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ యాదవ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు మేకల యాదయ్య, మోత్కూర్ సంప్రదించి కేశవులు, రూఫ్ఖాన్ పేట సర్పంచ్ నరసింహ, వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ రావడం పరిగి రావడం జరిగింది. ఒక పరిగి ప్రాంతంలో నరేంద్ర మోడీ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన, కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా చూశాడు. ఎందుకంటే ఇలాంటి దొంగ నాయకుడు రాష్ట్రంలో అందరు చూస్తున్నారు. నేను ఎంత బుద్ధిమంతి నాయకుడు అందరు చూస్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినా, నువ్వు ఏం మాట్లాడినా, గతంలో చంద్రబాబు నాయుడు నీ యొక్క నాయకుడు ఏ విధంగా పరిగి ప్రాంతంలో నీకు ఏ విధంగా గతి పట్టిందో ఆ గతి కూడా నీకు పడుతుందని మరుగంగా చేస్తున్నాను. బిడ్డా ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని రాష్ట్రాలు మాట్లాడు. కేసీఆర్ మాట్లాడితే పడతాడు వాడే మాటలు, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడితే కూడంగాలు పోవాలంటే పరిగి దాటాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉరికిచ్చి చెప్పులతో కొడతామని చెప్పి మాట్లాడిండు. నరేంద్ర మోడీ గారి పట్ల కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరిగి దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు గతాన్ని మర్చిపోకుండా మాట్లాడాలి. నువ్వు అక్రమంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి ఒక దొంగవు. కేసీఆర్ ఫామ్ హౌస్లో డ్రోన్లను పెట్టి వచ్చినటువంటి ఆ వీడియోలతోనే కేటీఆర్ తోటి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తండుకున్నటువంటి ఒక బ్రోకర్ నా కొడుకువు. నువ్వు మంత్రి మల్లారెడ్డి మీద కావచ్చు, మిగతా మంత్రుల మీద, ఎవరైతే బడాబాబుల మీద బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించేటటువంటి ఒక బ్రోకర్ నా కొడుకువు. ఇట్లాంటి రేవంత్ రెడ్డి నిజమైనటువంటి దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని యావత్ దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నాము, నీ బాస్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మోడీ గారిని బీజేపీతో పెట్టుకుంటే ఆంధ్రాలో ఏమైందో నీ బాస్ నడుగు. అంతేగాని నోటికి ఎట్లా వస్తే అట్లా నేను ఫేమస్ కావాలి అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ చేతులు కట్టుకొని గాజులు దొడుకొని ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. ఇవాళ నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నీకు దిక్కు దివానా లేదు. కొడంగల్ ప్రజలు నిన్ను చెప్పుతానే కొడితే నువ్వు మల్కాజ్గిరి పోయినావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తు